శ్రీశైలంలో స్వామివారికి మంగళవారం రాత్రి పాగాలంకరణ ఘనంగా జరిగింది। మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం లింగోద్భవం సమయంలో చీరాల వాస్తవ్యులు పృథ్వీ వెంకటేశ్వర్లు ఎంతో నిష్టతో స్వామి అమ్మవార్లను తలచుకుంటూ స్వామివారికి పాగా చుట్టి అలంకరించారు। రోజు మూరచొప్పున నేతనేస్తూ 365 రోజుల పాటు తయారు చేసిన పాగాను స్వామివారికి సమర్పించి ఆలయ సాంప్రదాయబద్ధంగా పాగాను అలంకరించారు। అనంతరం రమణీయం కమనీయంగా నయనానందంగా నాగలకట్ట సమీపంలో స్వామి అమ్మవార్ల కళ్యాణ తంతు వైభవపేతంగా సాంప్రదాయ రీతిలో జరిగింది। ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు। శివ శబ్దం మహత్తరం స్మరించురా నిరంతరం శివమరగా శుభం మోక్షం హరం హర అంటూ కదులు చేరుకోర నియమంతో శ్రీశైలం శివదీక్షే మోక్షానికి ఆధారం। మహాశివరాత్రి పర్వదినాన శ్రీగిరి భక్తులతో కిక్కిరిసింది। తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుండి కూడా భారీగా తరలివచ్చారు। శివ నామస్మరణతో క్షేత్రం మారుమోగింది। తెల్లవారుజామున 4 గంటల నుండే భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో క్యూ లైన్లు కిటకిటలాడాయి। సర్వ దర్శనానికి 6 గంటల పైనే పట్టింది। మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు పాగాలంకరుడైన మల్లికార్జునుడు బ్రహ్మరామ దేవిని వివాహమాడారు। అంతకుముందు సాయంత్రం నంది వాహన సేవ ప్రభోత్సవం వైభవంగా జరిగాయి। శివరాత్రి పర్వదినాన క్షేత్ర మాడవీధుల్లో అశేష స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం నిర్వహించారు। రథోత్సవానికి ముందు రోజు ప్రభోత్సవం జరిపించడం ఆనవాయితీ। శివయ్యను సుగంధ పుష్పాలు పరిమళ ద్రవ్యాలతో అలంకరించిన ప్రభపై ఊరేగించారు। బ్రహ్మరాంబ సమేత మల్లన్న నంది వాహనంపై ఊరేగారు। దేవస్థాన ప్రధాన అర్చకులు వేద పండితులు స్వామి అమ్మవార్లకు ఊరేగింపునకు ముందు హారతులిచ్చారు। లింగోద్భవ కాల మహాన్యాస రుద్రాభిషేకం రాత్రి 10 గంటలకు మొదలై 11 మంది అర్చక స్వాములు రుద్ర మంత్రాలను పఠిస్తుండగా 4 గంటలకు పైగా జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లన్నకు అభిషేకం జరిగింది। ఇదే సమయంలో పాగాలంకరణ క్రతువును పృథ్వీ వెంకటేశ్వర్లు నిర్వహించారు। దిగంబరుడైన స్వామికి వెంకటేశ్వర్లు గర్భాలయ విమాన శిఖరం నుండి ముఖ మండపంపై నందులను కలుపుతూ పాగా చుట్టారు। ఈ సమయంలో విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు। 9:35 మొదలై 11:57 పాగాలంకరణ పూర్తయింది। రుద్రాభిషేకం పూర్తయ్యాక స్వామి అమ్మవార్ల కళ్యాణ వేడుక మొదలైంది। అక్క మహాదేవి అలంకార మండపంలో ఆది దంపతులకు అర్చకులు వేద పండితులు విశేష పూజలు చేశారు। శివ పార్వతులను పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో అలంకరించి పీటలపై ఆసీనులను చేశారు। కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాస్, శంకరనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రత్యేక కమిషనర్ వాణి మోహన్, కలెక్టర్ పి కోటేశ్వరరావు, ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు। ఎంతో మహిమ ఉన్న శివ దీక్షను మరువకన్నా మోక్షము నిచ్చునన్న సన్మార్గము చూపునన్న మండల కాలమంటే 40 నాళ్లగు నన్న 20 ఒక్కరోజు అర్ధమండలమన్నా